హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీ చూస్తున్నారు మధు కామికాన్. ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో నేను థార్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ వర్సన్ రింకింగ్ థార్ గురించి చెప్పాను. అలానే అతను పడిన స్ట్రగుల్స్, ఇంకా అతను ఆర్జున్ గురించి చెప్పాను. థార్ తన రెండు కళ్ళని, ఇక తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఏన్షియంట్ రీలమ్స్ మ్యాజిక్ నాలెడ్జ్, ఇంకా విజ్డమ్ని తెచ్చుకున్నాడు. దానితో ఈ ఎండ్లెస్ రాగ్నరాక్ సైకిల్ని ఆపాలని అనుకుంటున్నాడు. ఈరోజు ఈ స్టోరీని కంప్లీట్ చేద్దాం. అలానే ఎలా థార్ ఆస్గార్డియన్స్ గాడ్స్కున్న గాడ్స్ని ఓడించి రాగ్నరాక్ సైకిల్ని ఎలా ఆపాడో చెప్తాను. ఒకవేళ ఇంకా మీరు ఎపిసోడ్ 1 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక పదండి, గాడ్ ఆఫ్ థండర్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని హ్యాపీగా చూడండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడంతా థార్ గురించే మాట్లాడుకుంటాం. అయితే ఆస్గార్డియన్స్ గాడ్స్కున్న గాడ్స్ని ఛాలెంజ్ చేశాక థార్ అక్కడ నుంచి టెలిపోర్ట్ అయ్యి బయటికి వస్తాడు. అయితే బయటికి వచ్చాక అతను చూస్తాడు అతని పేట్స్ చనిపోయి ఉన్నాయి. అయితే థార్ ఇప్పుడు పాస్ట్ చూడగలడు. అప్పుడు థార్ తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. అప్పుడు థార్ కి తెలిసింది ఇది లోకీ పని అని. అప్పుడు అతనికి రూన్ మ్యాజిక్ పవర్స్ కనబడతాయి. అందులో ఒక పవర్ యూనివర్స్ మొత్తాన్ని చూడటం. అంతేకాదు, అతను ఏం చూడాలనుకుంటున్నాడో అదే చూడగలడు. అప్పుడు థార్ లోకీ ఎక్కడైతే ఉన్నాడో ఆ చోటుకి టెలిపోర్ట్ అవుతాడు. అదే వెలహెల. అయితే థార్ ఆ చోటుకి టెలిపోర్ట్ కాగానే అక్కడనే ఉన్న మ్యాంగాక్ చాలా కోపంతో అటాక్ చేయడానికి వస్తున్నాడు. మీరు మ్యాంగాక్ ని డిసి డూమ్స్ డే లాగా కంపేర్ చేయవచ్చు. నిజం చెప్పాలంటే దానికన్నా చాలా పవర్ఫుల్. దానికి గాడ్స్ అంటే ఇష్టం లేదు. అది ఒక ఈవిల్ ఎంటిటీ. దాన్ని అడ్డుకోవటం అంటే ఇంపాసిబుల్. ఇప్పటి వరకు ఓడిన్ కూడా దాన్ని అడ్డుకోలేకపోయాడు. ఇప్పుడు అది థార్ మీద అటాక్ చేయడానికి వచ్చింది. అప్పుడు ఓడిన్ ఫోర్స్ థార్ తో ఇలా అంటుంది, నువ్వు హ్యామర్ లేకుండా దాంతో ఫైట్ చేస్తావా? దానికి ఆన్సర్ గా థార్ తన సింగిల్ హ్యాండ్ తో ఆపేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ గా రూన్షీల్డ్ మ్యాంగోకు వేరే పంచెస్ ని గాల్లోనే ఆపేస్తుంది. అప్పుడు థార్ రూన్ స్పెల్ ని మ్యాంగోక్ మీద వేస్తాడు. అప్పుడు మ్యాంగోక్ ఎగ్జిస్టెన్స్ మాయమైపోతుంది. అయితే లోకి వెనకాల నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అయితే లోకి ఆలోచిస్తున్నాడు అసలు ఇది ఏ స్పెల్ అని. కానీ లోకి తెలియదు ఇప్పుడు థార్ ఏ విధంగా మారాడని. అతను థార్ ని బెదిరిస్తాడు, నీకు చావాలని లేకపోతే వెంటనే ఇక్కడికి వెళ్ళి పారిపో, లేకపోతే నేను నా సైన్యం నిన్ను చంపేస్తుంది. అప్పుడు థార్ స్నాప్ చేస్తాడు. అప్పుడు లోకి ఆర్మీ వేసుకున్న ఆస్గార్డియన్స్ ఆర్మర్స్ ఉన్నపనంగా బూడిదవుతుంది. అప్పుడు థార్ అంటాడు, ఇదే నాని ఆర్మీ. అప్పుడు వాళ్ళందరూ ఒక్కసారిగా థార్ మీద అటాక్ చేయడానికి వచ్చారు. అప్పుడు థార్ చుట్టూ ఫోర్స్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. అప్పుడు లోకి ఆర్మీ డ్యామేజ్ అయ్యి కింద పడిపోతారు. అప్పుడు థార్ మళ్ళీ రూన్ స్పెల్ ని చేస్తాడు, దాని వల్ల మొత్తం వెలహెల డిస్ట్రాయ్ అయిపోతుంది. అలానే లోకి ఆర్మీ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు లోకి ఏడుస్తూ ఇలా అంటాడు, ఇది మ్యాజిక్ కా, ఓడిన్ ఫోర్సా, అసలు ఇదేంటి చెప్పు నాకు. అప్పుడు థార్ ఇలా అంటాడు, ఇప్పటి వరకు నువ్వు చేసిన దానికి ఇదే రిజల్ట్ లోకి. అప్పుడు థార్ రూన్ మ్యాజిక్ తో లోకి తలని బాడీ నుంచి వేరు చేస్తాడు. ఇది ఇంపాసిబుల్, ఎందుకంటే లోకి అయినా కానీ బతికే ఉన్నాడు. అప్పుడు థార్ అంటాడు, లోకి నేను ఈ విధంగా చంపను, నేను ఎప్పటి వరకైతే రాగ్నరాక్ ని ఆపుతానో అప్పటి వరకు నువ్వు నాతోనే ఉంటావు. అప్పుడు థార్ లోకి తలకాయని తన బెల్ట్ కి పెట్టుకుంటాడు. తర్వాత థార్ సటర్ దగ్గరికి వెళ్తాడు. సటర్ థార్ ని చూసి షాక్ అయ్యాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, ఓ థార్, సన్ ఆఫ్ ఓడిన్, నా శత్రువు కొడుకు, నువ్వు ఇక్కడికి నాతో ఫైట్ చేయడానికి వచ్చావా? అప్పుడు థార్ అంటాడు, లేదు, నేను నీతో ఫైట్ చేయడానికి రాలేదు, నేను ఇక్కడికి నా హ్యామర్ ని రిపేర్ చేయడానికి వచ్చాను, నువ్వు చేయగలవా? అక్కడ ఓడిన్ ఫోర్స్ ఒక్కసారిగా షాక్ అయింది. అలానే థార్ తో ఇలా అంటుంది, ఈ పని నువ్వు ఒక్కడవే చేసుకోవచ్చు కదా, మరి సటర్ కి ఎందుకని చెప్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఓడిన్ ఫోర్స్ కూడా రింకింగ్ థార్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ని మెజర్ చేయలేకపోతుంది. అప్పుడు సెటర్ ఇలా అంటాడు, నేను నీ హ్యామర్ ని మంచిగా చేస్తే నువ్వు నా మీద అటాక్ చేయవు కదా. అప్పుడు థార్ అంటాడు, లేదు, నా హ్యామర్ నీ దగ్గర ఉన్నప్పుడు నేను నీ మీద ఎలా అటాక్ చేయగలను? సరే ఆస్గార్డ్ కి కింగ్, నేను నీకు మాటిస్తున్నాను, నా హ్యామర్ ని మంచిగా చేసిన తర్వాత నేను నీకు వెలహెల వెనహెమ్ కి పంపించే దారిని ఓపెన్ చేస్తాను, నువ్వు నా హ్యామర్ ని మంచిగా చేసి వెంటనే వెళ్ళవచ్చు, నువ్వు ఆ టూ రీలమ్స్ ని డిస్ట్రాయ్ చేయవచ్చు, నువ్వు నా చేతిలో చనిపోవటం కరెక్ట్ కాదు.
ఫ్రెండ్స్ సటన్ ఇతన్ హ్యామర్ని మంచిగా చెప్పించి దానికి బదులుగా యాస్గార్డ్ మీద అటాక్ చేయటం థార్ ప్లాన్. ఎందుకంటే రాగ్నరాక్ చరిత్రలో సటరే రాగ్నరాక్ అప్పుడు యాస్గార్డ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. రాగ్నరాక్ ని ఎవరు స్టార్ట్ చేసినా కానీ సటరే దాన్ని ఎండ్ చేస్తాడు. అయితే సటర్ థార్ చెప్పినట్టుగానే అతని హ్యామర్ని రీస్టోర్ చేస్తాడు. అప్పుడు రెన్కింగ్ థార్ తన హ్యామర్ తో ఒక బ్లాస్ట్ చేసి సముద్రం మధ్యలో ఒక దారిని క్రియేట్ చేస్తాడు. ఆ దారి డైరెక్ట్ గా వెనహైమ్ వెలహలాకి పంపుతుంది. అయితే మిగిలిన యాస్గార్డియన్స్ అందరూ లాస్ట్ బ్యాటిల్ కోసం యుద్ధం చేస్తున్నారు. అయితే అక్కడ బీటరబిల్ కూడా ఉన్నాడు. థార్ కి బీటరబిల్ మీద నమ్మకం ఉంది. ఎప్పటి వరకు అయితే అతను తిరిగి రాడో అప్పటి వరకు బిల్ తన వాళ్ళని కాపాడతారని నమ్మకం ఉంది. అంతేకాదు అతని భర్తి కూడా. ఇప్పుడు అతను ప్రొటెక్టర్ ఆఫ్ యాస్గార్డ్. అయినా కానీ బీటరబిల్ ఆ యుద్ధంలో చనిపోతే థార్ ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. అందుకనే థార్ బీటరబిల్ ని ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ కి టెలిపోర్ట్ చేశాడు. అలానే టెలిపతితో అతనికి చెప్పాడు, నువ్వు నా వాళ్ళ కోసం చేసిందంతా ఒక బ్రదర్ మాత్రమే చేయగలడు. నాకు తెలుసు నువ్వు నా వాళ్ళని కాపాడతావని నాకు మాట ఇచ్చావు. ఇక వాళ్ళ కోసం నువ్వు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. కానీ బిల్, ఇది నా వాళ్ళ యొక్క అంతం. నేను నిన్ను అక్కడ చనిపోనివ్వను. అందుకే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో. లేకపోతే నన్ను గుర్తుపెట్టుకోవటానికి ఎర్త్ మీద వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. అతను కూడా థార్ యొక్క ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నాడు. అందుకనే అతను అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక లాస్ట్ లో మనం చూస్తున్నాం మొత్తం యాస్గార్డ్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు థార్ కి కేవలం ఒకే ఒక పని మిగిలింది, అదే యాస్గార్డ్ గాడ్స్ కి గాడ్స్ ని ఓడించాలి. అందుకనే థార్ డైరెక్ట్ గా వరల్డ్ ట్రీ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ మొత్తం యాస్గార్డ్ హిస్టరీ రాసుంది. అది కూడా నెవర్ ఎండింగ్ సైకిల్ లో, అది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే యాస్గార్డ్ అండ్ గాడ్స్ ఫేట్స్. థార్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ముగ్గురు ఇలా అంటారు, థార్ సన్ ఆఫ్ ఓడిన్ కింగ్ ఆఫ్ యాస్గార్డ్, మాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని, కానీ గుర్తుపెట్టుకో నీ పవర్స్ ఇక్కడ పనిచేయవు, నువ్వు నీ ఫేట్స్ ని మార్చలేవు. అప్పుడు థార్ అంటాడు, నాకు తెలుసు నేను నా వాళ్ళని నా ఫేట్స్ ని మార్చలేనని, కానీ నేను వాటిని మాయం చేయగలను. అప్పుడు థార్ వీల్ ఆఫ్ ఫేట్ థ్రెడ్ ని కట్ చేయాలనుకుంటాడు. అంటే అతని ఎగ్జిస్టెన్స్ ని తీసేయాలని అనుకుంటున్నాడు. అయితే ఆ షాడోస్ దాచుకొని కూసున్న వాళ్ళందరూ థార్ ని ఆపుతారు. అలానే థార్ కి రిక్వెస్ట్ చేస్తారు, అతనికి ఆఫర్ ఇస్తారు అతని పక్కన కూర్చోమని. కానీ థార్ ఎవరి మాటలు వినేటట్టుగా లేడు. ఇలా అంటాడు, చాలా లేట్ అయింది. అప్పుడు వీల్ ఆఫ్ ఫేట్ సైక్లిక్ థ్రెడ్ ని కట్ చేస్తాడు. అలానే అతని ఎగ్జిస్టెన్స్ ని కూడా తీసేస్తాడు. అప్పుడు వరల్డ్ ట్రీ ఇంకా యాస్గార్డ్ కొలాప్స్ అయ్యి వాటి ఎగ్జిస్టెన్స్ కూడా మాయమైపోతుంది. కానీ అక్కడ ఒక విచిత్రం జరిగింది. యాస్గార్డ్ మాయమైపోయింది, వరల్డ్ ట్రీ కూడా మాయమైపోయింది, కానీ థార్ ఇంకా ఒంటరిగా బతికే ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను యూనివర్స్ తో కలిసిపోయాడు. ఇక డీప్ స్లీప్ లో ఉన్నాడు, కానీ ఇంకా బతికే ఉన్నాడు, అంతా చూస్తూ ఉన్నాడు. అయితే ఆ యాస్గార్డ్ అండ్ గాడ్స్ కున్న గాడ్స్ బేసిక్లీ బియాండ్ అస్. వాళ్ళు యాస్గార్డ్ అండ్ గాడ్స్ లైఫ్ టు డెత్ జనరేట్ అయిన లైఫ్ ఫోర్స్ ని తినటానికి అంటే జీవించటానికి యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు థార్ బియాండ్ అస్ ని కూడా ఓడించాడు. ఇప్పుడు వాళ్ళు కూడా థార్ యొక్క పవర్ ని తెలుసుకున్నారు. కానీ థార్ ఇంకా యూనివర్స్ లో ఒకటయ్యి బ్రతికే ఉన్నాడు. సో ఈ విధంగా రెన్కింగ్ థార్ మొత్తం స్టోరీ కంప్లీట్ అవుతుంది. ఇక మొత్తం మార్వెల్ కామిక్స్ లో ఇంతే ఉంది రెన్కింగ్ థార్ ని మనకి చూపించింది. సో రెన్కింగ్ థార్ అనేది మల్టీవర్స్ మొత్తంలో చాలా పవర్ఫుల్ థార్. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన ఎవ్రీ క్యారెక్టర్ కూడా రెన్కింగ్ థార్ ని ఓడించేంత పవర్ లేదు, అది డీసీ అయినా మార్వెల్ అయినా. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థార్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Fixed upon the web, I need to kick the habit that my mind is breathing in. Break out.